భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్ లో మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలి చెప్పి డిమాండ్ పెట్టాం. నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటారు కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్ళు మిగులుతాయి మనం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుతున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 TMCలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 TMCలు, SRBCకి 19 TMCలు. ఆ 34 TMCలకు వాళ్ళని పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంపి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి, ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం, మీరు ఇట్లా కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీలు లేదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పి చెప్పాలి.